బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా జోరుగా ముందుకు తీసుకెళ్తున్నారు మన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం బీజేపీకి చెక్ పెట్టే దిశలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు ఎత్తుకు ఎత్తులు వేస్తూ తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మహారాష్ట్రలోని గులాబీ జెండా ఎగురు కోసం ఇప్పటికే మూడు సార్లు బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్ మహారాష్ట్రలో బలంగా బాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు ఇప్పటికీ మూడు దపాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్ అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలో చెందిన నాయకులు పుచ్చుకున్నారు వారందరికీ కేసీఆర్ గులాబీ గండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా స్వాగతించారు ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారిలో ఆల్ ఇండియా డిఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఓ బీసీ వెల్ఫేర్ సంఘం నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనందరావు అగర్వాల్ సహా సుమారు నలభై మంది నాయకులు ఉన్నారు మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లోని చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని గులాబీ జెండా ఎగురువేయాలని పేర్కొన్నారు మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికలలో విజయ సంఖం పూరించాలని కేసీఆర్ పేర్కొన్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారని తెలంగాణ మోడల్ అమలు చేస్తే వెళ్లిపోతామని చెప్పామని అయితే ఫడ్నవీస్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు దేశంలోనే తెలంగాణ మోడల్ ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు దేశంలో కావలసినంత నీరు ఉందని అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు మహారాష్ట్రలోనూ ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనిదే తమ లక్ష్యం అన్నారు మహారాష్ట్ర పెన్ గంగా గోదావరి వార్దా నదులు ఉన్నా ఎందుకు తాగునీటికి సాగునీటికి కష్టాలు ఉన్నాయని ప్రశ్నించారు మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు తెలంగాణలో రైతులకు ప్రభుత్వం అండగా ఉండటంతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయని పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులకు గులాబీ బాస్ కేసీఆర్ సూచించారు